హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పైనాపిల్తో జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ మేము సిద్దిపేట వెళ్ళినప్పుడు చాలా పైనాపిల్స్ తీసుకొచ్చాను అనమాట ఈ ఈ పైనాపిల్స్ ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఫైవ్ తీసుకొచ్చాను ఒకటి ఆల్రెడీ తినేసాము ఇప్పుడైతే నేను జెల్ ప్రిపేర్ చేయబోతున్నాను ఇది కట్ చేసుకోవడం ఈజీ అండి చాలామంది అనుకుంటారు ఇది ఎలా కట్ చేయాలని చెప్పేసి ఇలా షార్ప్గా ఉండాలి నైఫ్ అలాంటప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట కొంచెం లేట్ అవుతుంది నెక్స్ట్ మొత్తం కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత స్లైసెస్ లాగా కట్ చేసుకొని నాకు కావాల్సిన నేను ఇక్కడ తీసుకున్నాను మిగతావి ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అన్నమాట ఇప్పుడు వీటిని మనం సన్నగా చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట మొత్తం నాకు ఒక కప్పు వచ్చాయన్నమాట ఒక కప్పు సరిపోతుంది మనం ఎక్కువ చేయాలన్నప్పుడు ఎక్కువ తీసుకోవాలి నెక్స్ట్ ఒక ఇక్కడ నేను సాస్ ప్యాన్ పెట్టుకున్నాను కర్రీ చేసే ప్యాన్లలో చేయొద్దండి సాస్ ప్యాన్ పెట్టుకొని అందులో డైరెక్ట్గా ఈ ముక్కల్ని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ షుగర్ వేసేసుకోవాలి ఇక్కడ పైనాపిల్ని బట్టి ఉంటుందండి ఈ పైనాపిల్ వచ్చే చాలా స్వీట్ ఉంది అందుకని నేను హాఫ్ కప్ వేసాను వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ ఫామ్ అవుతుంది ఇందులో ఇలా ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే కుక్ అయిపోతుంది బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇలా వాటర్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే మనం జార్లోకి తీసేసుకోవాలి వీటిని కానీ షుగర్ సిరప్ని తీసుకోకూ తీసుకోకూడదు ఓన్లీ ముక్కల్ని మాత్రమే జార్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మొత్తం చల్లారనివ్వాలి ఆ తర్వాత మనం మిక్సీ పట్టాలి నెక్స్ట్ మిగిలిన షుగర్ సిరప్ని స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను ఇది కావాలంటే మనం కేక్ పైన కూడా షుగర్ సిరప్లో వాడుకోవచ్చు మంచి ఫ్లేవర్ ఉంటుంది లేదంటే ఇందులోనే కలిపేయచ్చు నెక్స్ట్ మళ్ళీ సాస్ ప్యాన్ పెట్టుకొని మనం ఎప్పుడైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పైనాపిల్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి స్ట్రెయిన్ చేసుకున్నట్టయితేనే పే ఇక్కడ మనకి జెల్ అనేది చాలా స్మూత్గా వస్తుందనమాట ఇలా వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకోండి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి ఒక టీ స్పూన్ వేసాను ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే ఇంకెక్కువ వెనిగర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇది బాగా కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి కానీ కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ కలుపుతూ బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో సాల్ట్ ఏమి ఏం అవసరం లేదు ఫుడ్ కలర్ కూడా అవసరం లేదు ఎందుకంటే పైనాపిల్ కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అవసరం లేదు ఇంకా కూల్ అవన్ ఇవ్వాలి దీన్ని ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అవన్ ఇవ్వాలి ఇలా కూల్ అయిన తర్వాత మనం ఒక గాజు బాటిల్ ఏదైనా ఉంటుంది ఉంటుంది కదా అందులో హీటెడ్ కంటైనర్లో వేసుకొని సో మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వన్ మంత్ టూ మంత్స్ ఉంటుందండి జామ్ లాగా సేమ్ వెనిగర్ కంపల్సరీ వేయాలండి వెనిగర్ వేసినట్టయితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది మనం బ్రెడ్కి జామ్ లాగా పెట్టుకోవచ్చు లేదంటే కేక్ పైన పైనాపిల్ కేక్ చేసినప్పుడు పైన వేస్తే చాలా బాగుంటుందండి కూల్ కేక్ పైనాపిల్ కూల్ కేక్ అది కూడా నేను త్వరలోనే చేసి మీకు చూపిస్తాను సో చాలా తిక్కిగా అయిపోతుందండి ఇది కూల్ అయిపోయిన తర్వాత జామ్ లాగా యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ జ్యూస్ చేసుకున్నాను జ్యూస్ వచ్చేసి మనకి మిగిలిపోయిన పల్ప్ ఉంటుంది కదా పల్ప్ వేస్ట్ చేయకుండా ఇంకొంచెం గ్రైండ్ చేసుకొని అందులో వాటర్ కలిపేసుకొని ఇలా జ్యూస్లా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తిక్కిగా సేమ్ పైనాపిల్ జ్యూస్ మనం బయట ఎలా అయితే తాగుతామో ఇంట్లో కూడా చేసుకుంటాం కదా సేమ్ అలాగే వస్తుంది మనకి పల్ప్తో చేసుకున్నట్టు అనిపించదు వేస్ట్ పోనివ్వకుండా ఇలా కూడా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి